హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. హిమాలయాలు ఎంత ప్రాచీనమైనవో అంత రహస్యమైన మార్గాలని తనలో సొంతం చేసుకుంది. ఈ హిమాలయాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మహాభారత కాలం నుంచి ప్రస్తావనలో ఉన్నాయి. అటువంటి ఓ రహస్య ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ సరస్సు లోపల అపారమైన నిధి ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కమరునాగ్ సరోవరం హిమాలయ పర్వత పంక్తుల నడుమన ఉంది. పర్వత ప్రాంత ప్రజలు కొలిచే కమరునాగ్ పేరుతో ఈ సరోవరానికి కమరునాగ్ పేరును పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఏడాది జూన్ 14-15 తేదీల్లో బాబా కమర్నాగ్ దర్శనమిస్తాడని చెప్తారు. అయితే బాబా కమర్నాగ్ అనేక శక్తులు కలిగిన దేవుడుగా భావిస్తారు అక్కడి వారు. ఆయనను దర్శిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. ఇక ఆ రోజు మరి వేల మంది పాదయాత్ర ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. కఠినమైన మార్గాలను దాటి వేల మంది ఈ మందిర దర్శనానికి వస్తారు. ఈ మందిరం ఉన్న సరోవరమే కుమర్నాగ్ సరోవరం. ఇక్కడ భక్తులు బంగారు నాణ్యాలు నగలు విసురుతారు. 100 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ నది పాతాళానికి తీసుకువెళ్తుందని, దేవతల నగలు కూడా ఈ సరోవరంలో ఉన్నాయని అంటారు. కమర్నాగ్ ప్రస్తావన మహాభారతంలో ఉంది. పౌరాణిక కథనం ప్రకారం కామనుడు అత్యంత బలవంతుడు. అయితే కృష్ణుడు ముందు మాత్రం అతడి పరాక్రమం పనిచేసేది కాదు. మహాభారత యుద్ధ సమయంలో ఎవరు యుద్ధంలో ఓడే దశలో ఉంటారో వారి తరపున యుద్ధం చేస్తానని కామర్నాగ్ చెప్తారు. అదే గనక జరిగితే కౌరుల వైపున కామర్నాగ్ యుద్ధం చేస్తే పాండవులు యుద్ధంలో ఓడిపోవడం తథ్యమని భావించిన ఆ జగన్నాటక సూత్రధారి కామనుడి తలని తన సుదర్శన చక్రంతో ఖండించడం జరుగుతుంది. ఇక ఆ తల కూడా మరి ఏ వైపు వాళ్తే వారు యుద్ధంలో గెలుచుకునే శక్తి వస్తుందని తెలియడంతో మరి హిమాలయాల్లోకి ఆ తలను విసిరాడని, మరి అదే మరి ఒక పర్వతంగా మారిందని అంటారు. ఇక అత్యంత శక్తివంతమైన ఆ ప్రాంతం మరియు అక్కడ ఉన్న సరోవరాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. మరి ఆ విధంగా వచ్చిన వారు అనాది కాలం నుండి బంగారు నాణాలను నగలను ఆ సరస్సులో విసరడం ఆనవాయితీగా ఉంది. మరి ఈ విధంగా ఆ సరస్సులో అపారమైన నిధి ఉందని అక్కడి స్థానికుల యొక్క నమ్మకం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కమర్నాగ్ సరస్సు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.